బిఎల్ సంతోష్ గారు తప్పేం లేదండి, మామూలుగా వారు ఏ కక్ష తీర్చుకోవాలనుకున్నా గానీ ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే కక్ష పూరితంగానే తెలంగాణ ప్రజానికం మీద రైతాంగం మీద అనేక రకమైన ఇబ్బందులు పెడతా ఉన్నారు. ధాన్యం కొనుగోలు చేయమని ఒకసారి, ఆ తర్వాత ఫైల్ రైస్ అని ఒకసారి, ఇతరాత్ర అంశాల మీద తెలంగాణ ప్రజల మీద వివక్ష చూపుతున్నారు అనేది ఇది దేశవ్యాప్తంగా ప్రజలకందరికి మేధావులకందరికి అర్థమవుతా ఉంది. అదే రకంగా ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి స్వామీజీని పంపించి ఎరవేస్తున్నారు అనేది బహిరంగంగా రాసం పట్టుబడ్డది. దాంట్లో ఆయన ప్రభుత్వమే ఉందని చెప్పేసి కూడా తెలిసింది. కోర్టు మెట్లెక్కి మామూలుగా తప్పించుకునే ప్రయత్నం చేసి చట్టాన్ని గౌరవించాల్సిన ఒక పెద్ద మనిషి ఈ రోజు మామూలుగా చట్టాన్ని గౌరవించకుండా ఆయన చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి న్యాయస్థానాల మెట్లెక్కి దాంట్లో నుంచి మినహాయింపు కోరే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేపు ఇంకేదైనా రివెంజ్ తీసుకున్నా కానీ ఏమి ఇబ్బంది లేదు. మేము మామూలుగా ఏమి దేనికి భయపడేది ఏం లేదు. వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా ఏం చేసినా తెలంగాణ ప్రజలు ఇలా బీఆర్ఎస్ ఎమ్మెట్ ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కుళ్ళు కుతంత్రాలతోనే రాజకీయాలు చేద్దామని అని చెప్పేసి అని అనుకుంటే అది వాళ్ళకే వదిలేస్తాం. మాకేం పెద్ద వచ్చే నష్టం లేదు, ఒరిగేది ఇబ్బంది ఏం లేదు. అంటే దోపిడీ ఇక్కడ పంచుడు అక్కడ అంటున్నారు ఆయన, కీలక వ్యాఖ్యలు చేశారేనా? తెలంగాణ రాష్ట్రంలో దోచుకొని ఇతర రాష్ట్రాల్లో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలకి ఫండింగ్ చేస్తున్నారు, ఇది బీజేపీ బలంగా నమ్ముతున్నట్టుగా ఉంది. గత 2 సంవత్సరాలుగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. 2018 ఎన్నికలు అయిపోయిన తర్వాత 18 ఎన్నికల నాటి వాతావరణం, మీరు అప్పట్లో టీఆర్ఎస్కి బీజేపీకి ఉన్న సంబంధాలు, బట్ ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ అనుకుంటే, ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ అనుకుంటే కూడా 19 పార్లమెంట్ ఎన్నికల తర్వాత మారిపోయింది. బట్ ఇది ఒక ప్రధానమైన ఇష్యూ. ఇతర రాష్ట్రాల్లో ఎంతెంత ఇచ్చారో లెక్క ఉంది, తగిన సమయంలో బయట పెడతామంటున్నారు. తప్పేం లేదు, వాళ్ళ దగ్గర అటువంటి లెక్కలు పత్రాలు ధృవపత్రాలు ఏమన్నా ఉంటే బహిర్గతం చేయొచ్చు, ఏం ఇబ్బంది లేదు. వాటి గురించి మేమే భయపడం. కాకపోతే ఈ రోజు బీఆర్ఎస్ గా అవతరించిన తర్వాత, విస్తరించిన తర్వాత వాళ్ళకు ఒక భయం చూసుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని విస్తరించి దేశవ్యాప్తంగా ఒక బీఆర్ఎస్ జాతీయ పార్టీగా విస్తరించిన తర్వాత మోడీ గారిని ఎదుర్కోగలిగిన ఏకైక శక్తి సామర్థ్యాలు కేవలం కేసీఆర్ గారికే ఉన్నాయి. దీనివల్ల వాళ్ళకి రేపటి భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో బురదల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వేరే రాష్ట్రాలలో ఫండింగ్ చేయటము, మాకున్న శక్తియుక్తుల్ని పంచి పెడతాం, మాకున్న మేధస్సుని, మామూలుగా కేసీఆర్ గారికి ఉన్న ఆలోచన విధానాన్ని ఆ రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులతో కానీ ఇతర పార్టీ నాయకులతో కానీ పంచుకుంటారు. దాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించి ఏ రాష్ట్రంలో తిరుగుబాటు జరుగుతుందో, ఆ తిరుగుబాటు జరుగుతున్న దానికి కేసీఆర్ గారు రేపు ఎక్కడ ఉత్తమిస్తారో, వీళ్ళ మేధస్సు వీళ్ళ సలహాలు సూచనలు ఎక్కడ ఉపయోగపడతాయో, వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు తిరుగుబాటు చేయడం కోసం ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము ఎవరికేదో ఆర్థికంగా ఫండింగ్ చేయాల్సిన అవసరం లేదు. మానసికంగా మాతో పాటు ప్రయాణం చేసే ఇతర పార్టీలకి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న పార్టీ నాయకత్వాలకి తప్పకుండా మా సలహాలు సూచనలు ఇస్తాం. ఈ రోజు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న, అన్ని వర్గాల వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అన్ని రాష్ట్రాలలో, పశ్చిమ బెంగాల్లో ఒక రకమైన నిర్ణయం జరుగుతుంది. వాళ్ళకి అధికార బలం లేకపోయినా కానీ అధికారం కోసం పావులు కలిపి వెనక నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని కొల్లగొట్టి వాళ్ళ అధికారంలోకి ఏ రకంగా వస్తున్నారు అనేది అనేక రకమైన ఉదాహరణలు అనేక రాష్ట్రాలలో జరిగింది. కాబట్టి వాళ్ళకి అధికారే పరమావధిగా పనిచేస్తున్న ఈ ప్రయత్నంలో తప్పకుండా మిగతా నాయకత్వాన్ని, మిగతా పార్టీని, మిగతా రాష్ట్రాన్ని కూడా చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని కూడా మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని, కార్మిక వ్యతిరేక విధానాన్ని, రైతాంగ వ్యతిరేక విధానాన్ని, వాళ్ళు చేపడుతున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు జరగబోయే రేపటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని రాష్ట్రాలలో ఉన్న నాయకత్వాన్ని దేశవ్యాప్తంగా మేల్కొల్పడానికి, వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా నాయకత్వం కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. అది జీర్ణించుకోలేని బీజేపీ నాయకులు అనేక రకమైన ప్రయత్నాలు చేయడంతో పాటు విమర్శలు చేస్తూ ఉన్నారు, బురదలుతూ ఉన్నారు. వాటికి మేము ఉలికిపడేది లేదు, భయపడేది లేదు. ఓకే మల్లయ్య, రజనీ గారు, రెండు విషయాలు రెండింటికి కూడా వెల్కమ్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ.